వాళ్ళు చెప్పటంతో సంక్రాంతి తర్వాత ఎక్కడైతే పాదయాత్ర ఆపామో మళ్ళీ అక్కడి నుంచే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర మొదలు పెడుతుంది అదే చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ పైన నుంచి ఆర్డర్స్ ఉన్నాయని పదే పదే వాళ్ళు చెప్తున్నా కూడా మా ఓపిక నశించి ఈరోజు ఎన్ని ఎన్ని సందర్భాలలో మేము పోలీసులు ఏం చేసినా ఓపిక పట్టామో మేము వివరించడం జరిగింది పాపం పోలీసులు అని మేము అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కానీ శృతి మించి మా వాళ్ళను కొట్టేంత వరకు తన్నేంత వరకు అసలు పోయిన సాయంత్రం కూడా రాత్రి కూడా యాక్చువల్లీ మొబ్బై నాక చీకటిలో కూడా ఆడవాళ్ళ పార్టీ కార్యకర్తల మహిళల ఇండ్లకు కూడా పోలీసు వాళ్ళు వెళ్ళి అడుగు బయట పెట్టడానికి వీలు లేదు అని హెచ్చరికలు ఇచ్చారు ఎందుకు అని అడుగుతున్నా ఇంత తొత్తుల్లా మారాల్సిన అవసరం లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి అని పదే పదే చెప్తూనే ఉన్నాం కానీ మాకు తప్పట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకొని కేసీఆర్ గారు ఇదంతా చేస్తున్నాడు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ భుజాన తుపాకీ పెట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు కేసీఆర్ కాబట్టి పోలీసులే మీడియం కాబట్టి మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీద కేసు వేయక తప్పటం లేదు కోర్టునే లీగల్గా పొట్టోడు పొడుగోని కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందట గుర్తుందా ఎక్కడ పడితే అక్కడ మా ఫ్లెక్సీలను ఎంత పాదయాత్రలో ఎక్కడ పడితే అక్కడ మా ఫ్లెక్సీలను చింపేశారు కదా ఏది కోస్తారో అదే విత్తుతారు ఇక్కడ వాళ్ళు చేసిన పనే ఢిల్లీలో వాళ్ళకు కూడా ఎదురవుతుంది చాలా సంతోషం దేవుడు ఉన్నాడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము ఇప్పుడు కేసీఆర్ గారు భరోసా ఇచ్చే పార్టీ అంటున్నాడే ఇది అసలు ఎవరికి భరోసా ఇచ్చాడండి కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు రైతులకు భరోసా ఇచ్చాడా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు మహిళలకు భరోసా ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా విద్యార్థులకు భరోసా ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు కదా నిరుద్యోగులకు భరోసా ఇచ్చాడా 50 ఏళ్లకే పెన్షన్లు అన్నాడు కదా పోనీ ముసలోళ్ళకైనా భరోసా ఇచ్చాడా ఉచితంగానే ఎరువులు అన్నాడు 12% రిజర్వేషన్ అన్నాడు మైనారిటీలకు పోనీ మైనారిటీలకైనా భరోసా ఇచ్చాడా అసలు ఏ వర్గానికి భరోసా ఇచ్చాడు కేసీఆర్ గారు ఇక్కడ ఏ వర్గానికి భరోసా ఇవ్వలేదు ప్రతి వర్గాన్ని వెన్నుపోటే పొడిచాడు కేసీఆర్ గారు ఇప్పుడేమో ఏంటది కిసాన్ కా సర్కారా అబ్ కి బార్ కిసాన్ కా సర్కార్ అట ఈయన కిసాన్ ద్రోహి కదా అండి అసలు కేసీఆర్ గారి పుణ్యమా అని ఈరోజు రైతులకి రుణమాఫీ చేయకపోతే బ్యాంకులో ఉన్న ఆ రుణానికి వడ్డీ కూడా రైతే కడుతున్నాడు ఇక బ్యాంకులో రుణం ఉండబట్టి బ్యాంకులో అడిషనల్ రుణం రాకపోతే ఇక బయట రుణం తెచ్చుకుంటుంటే ఆ బయట అడిషనల్ 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటున్నాడు రైతు ఈ పాపం అంతా ఎవరిది కేసీఆర్ గారిది కాదా కేసీఆర్ కిసాన్ ద్రోహి కాదా అసలు కౌలు రైతున్న రైతే కాదన్నాడే మరి కేసీఆర్ కిసాన్ ద్రోహి కాదా వరి వేసుకుంటే ఉరే అన్నాడే మరి కేసీఆర్ కిసాన్ ద్రోహి కాదా అసలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో కేసీఆర్ కిసాన్ ద్రోహి కాదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామన్నా డ్రిప్ వేసుకుందామన్నా ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా ఏదైనా సాయం చేస్తుండే కదా అసలు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టుబడిని తగ్గించాడు రాబడిని పెంచాడు అసలు వరి మీద బోనస్ కూడా ఇచ్చాడు కదా ఇవేవైనా ఉన్నాయా కేసీఆర్ గారి సర్కారులో అసలు 40 వేలు ఇచ్చే పథకాలను బంధు పెట్టి 5 వేలు ఇచ్చే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ గారు 5 వేలు ఇచ్చే రైతు బంధు ఇస్తూ నేను రైతు ఏంటది కిసాన్ కా సర్కార్ అంటున్నాడే అసలు 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు కోటీశ్వర్లై చేసుకున్నారా కేసీఆర్ ముమ్మాటికి
రైతు ద్రోహి. ఈ ప్రపంచంలో రైతు ద్రోహి ఎవరైనా ఉన్నాడు అంటే కేసీఆర్ గారికి మించినోడు లేడు. అంత రైతు ద్రోహి కేసీఆర్ గారు. ఏ ముఖం పెట్టుకొని కిసాన్ సర్కార్ అంటున్నాడు కేసీఆర్ గారు? అసలు కేసీఆర్కే చెల్లింది ఒక టోపీ పెట్టుకొని పిట్టల దొరలాగా ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి. ఏమిటండి ఇది? అంటే ప్రజలు గొర్రెలనా, ప్రజలు పిచ్చోళ్ళనా, ప్రజలకు అర్థం కాదనా, ఏమనుకుంటున్నారు ఈ కుటుంబము? ఎవరో ఇక్కడ ఏదో అడిగారు.